హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్రా చెఫ్. ఆంధ్రా చెఫ్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి రైస్ ఐటమ్ అండి. సింపుల్ అండ్ ఈజీగా పుదీనా రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ దీని ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ ని తీసుకుని రైస్ కప్ తో 3 కప్పుల రైస్ ని యాడ్ చేసుకోండి. 2-3 సార్లు వాష్ చేసుకుని నానడానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా మనం ఉల్లిపాయ 1, టొమాటో 1, పొటాటో 1 తీసుకొని పచ్చిమిర్చి 3 తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. మీడియం సైజ్ కట్ట పుదీనా కట్టను తీసుకొని ఆకులు వల్చి ఈ ఆకులను శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ బౌల్ని పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, గుంట గరిటతో 1 గరిటె ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా వేడవగానే 2 యాలకులు, ఇక్కడ చూస్తున్న సైజులో 2 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు యాడ్ చేసుకొని దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పొటాటోని యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 3-4 నిమిషాలు ఉల్లిపాయ టొమాటో మగ్గేంత వరకు మగ్గించుకోండి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మిక్స్ చేసుకుని దీనిలో 4 పుదీనా రెమ్మలు, 4 కొత్తిమీర రెమ్మలను తరిగి యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ మీడియం స్పైసీగా ఉన్న కారం, ఫ్రెష్గా ఉన్న పెరుగు 2 స్పూన్లు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మరలా మంటను లో ఫ్లేమ్లో ఆన్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గించుకోండి. 3-4 నిమిషాల తర్వాత దీనిలో మనం రైస్లో వాటర్ అంతా వంపేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ కప్పుతో 2 కప్పుల పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకొని రైస్ పుదీనా పేస్ట్ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ చూస్తున్నట్టుగా ఉడికొస్తున్నప్పుడు మనం 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. కప్పుకి 2 కప్పుల చొప్పున, 2 కప్పుల పుదీనా పేస్ట్, 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. అంతగా సరిపడా అనుకుంటే మరో 1/2 కప్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టి కానీ విడిగా స్టవ్ మీద పెట్టి కానీ పుదీనా రైస్ని ప్రిపేర్ చేసుకోండి. రైస్ ఉడుకు పట్టేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేయడం వల్ల పుదీనా పేస్ట్ నీట్గా మిక్స్ అవుతుంది, రైస్ కూడా బాగా కుక్ అవుతుంది. పొడిపొడిలాడుతూ పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.